ప్రజలను చైతన్యవంతంగా చేయటం సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో అంకిత భావంతో సామాజిక దృక్పథంతో ప్రజలకు సాయం అందిస్తున్నామని తెలిపారు. రక్తదానం, అన్నదానం, మాస్కుల పంపిణీ తదితర సేవలను కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అదే రాజకీయ పార్టీగా మేము అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో గత మొదటి దశ కరోనా అప్పుడు కూడా కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఈరోజు అందరికీ ఆహారం అందించేటువంటి కార్యక్రమం, మాస్కులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, అదేవిధంగా రక్తదానం చేసేటువంటి కార్యక్రమం, ప్రజలను అన్ని రకాలుగా చైతన్యం చేసేటువంటి కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టిన విషయం మీకు అందరికీ తెలుసు. అన్ని డివిజన్లోనూ, అన్ని గ్రామాలలోనూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శాఖలు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఒక అంకిత భావంతో, ఒక బాధ్యతతో, ఒక రెస్పాన్సిబిలిటీతో, పబ్లిసిటీ అనేటువంటి పక్కన పెట్టి ఒక రెస్పాన్సిబిలిటీతో మేము అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాం. మేమే కాదు, రాజకీయ పార్టీగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మేము చేపడుతున్నప్పటికీ అనేక సామాజిక సంస్థలు కూడా నిస్వార్థంగా ఏ రకమైనటువంటి ప్రచారాన్ని కానీ ఏ రకమైనటువంటి ఫలితాన్ని కానీ లెక్క పెట్టకుండా చాలా మంది ఈరోజు సామాజిక సంస్థలు కూడా కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం కోసం చేయతనం అందించారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చేసేటువంటి వారి కార్యక్రమాలు, వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అదే రాజకీయ పార్టీగా మేము అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.